ఒకరోజు ఆ తోటకట తోటమాలి మీద కోపం వచ్చిందంట. ఎవరి మీద కోపం వచ్చింది? తోటమాలి మీద కోపం వచ్చింది. తోటమాలి మీద కోపం వచ్చి, తోటమాలి తోటమాలి, నువ్వేదో నన్ను ఎప్పటికప్పుడు చెక్కుతున్నాను, ఎప్పటికప్పుడు పిచ్చి మొక్కలు కోసేస్తున్నాను, ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ చేస్తున్నాను అని అనుకుంటున్నావు, కానీ నువ్వు నాకు అవసరం లేనే లేదు. నీ దారి నువ్వు చూసుకో. ఏ నేను పెరగలేనా? ఏ నువ్వు లేకపోతే నేను పెరగలేనా? పెరగగలను అని చెప్పి తోటమాలిని, నువ్వు నాకు అవసరం లేదు పో, పంపించేసింది. తోటమాలి చెప్పాడు, ఈరోజు నా అవసరం నీకు లేదని చెప్పి నన్ను పంపించేస్తున్నావు, నాతో నీకున్న రిలేషన్ కట్ చేసుకుంటున్నావు, నేను అవసరం లేదని చెప్తున్నావు, సరే కానీ ఒక మాట చెప్పనా? ఏంటో చెప్పు. ఏ రోజైనా నీకు నా అవసరం పడితే నిర్మోహమాటంగా వచ్చి, లేక నిర్మోహమాటంగా నన్ను పిలువు, తప్పక వచ్చి నీకు సహాయపడతా. అవసరం లేదులే, నువ్వు వెళ్ళొచ్చు. తోటమాలితో గొడవపడి తోటమాలిని పంపించేసింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తోటమాలి ఆ తోటకు తోడుగా లేడు. ఎప్పుడైతే తోటమాలి లేకుండా పోయాడో కలుపు మొక్కలు పెరిగిపోయినాయి, పిచ్చి పిచ్చి పాదులు పెరిగిపోయినాయి. కలుపు మొక్కలు పెరిగిపోయినప్పుడు, పిచ్చి పిచ్చి పాదులు పెరిగిపోయినప్పుడు ఆ తోటలోనికి తేళ్ళు, జర్రులు, ఎలుకలు, పందికొక్కులు, పాములు రావడం మొదలుపెట్టినాయి. అంతకుముందు ఎంతో ప్రశాంతంగాను, ఎంతో ఆహ్లాదకరంగాను, ఎంతో అందంగాను, అద్భుతంగాను ఉన్న తోటలోనికి ప్రజలందరూ వచ్చి చక్కగా కూర్చొని ఆ తోట అందాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు తేళ్ళు, జర్రులు కనిపిస్తుండేసరికి వాళ్ళు స్లోగా రావడం మానేశారు. పాదులు ఇష్టం వచ్చినట్టుగా పెరిగిపోయి పాక్కుంటూ పోయేసరికి, పాతుకుపోయేసరికి మనుషులు భయపడి ఇక తోట జోలికి రావడం మానేశారు. ఇప్పుడు తోటమాలి లేకపోయేసరికి ఆ తోట కాస్త కొన్ని రోజులకి, కొన్ని వారాలకి ఏమైందో తెలుసా మీకు? అడవిలాగా తయారయ్యింది. పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి, చెత్త చెత్తగా పెరిగిపోయినాయి. తోట కాస్త అడవిగా మారిపోయింది. అడవికి తోటకి తేడా తెలుసా మీకు? తోటకి తోటమాలి ఉంటాడు, అడవికి అడవి మాలి ఉండడండి. అడవి అంటే అస్తవ్యస్తంగా పెరిగేది, అడవి అంటే ఎలా పడితే అలా పెరిగేది. దాన్ని సాగు చేసేవాడు, దాన్ని చక్కబెట్టేవాడు, దాన్ని చక్కగా పెంచేవాడు అంటూ ఉండడు. అంతెందుకండి మీ పిల్లలు ఎవరైనా చదువు సందేలు లేకుండా, సమయపాలన లేకుండా చట్టా పట్టాలు వేసుకుని తమ స్నేహితులతో తిరుగుతున్నారనుకోండి, అటువంటి వాడు మీ మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతున్నాడు అనుకోండి, ఒరే ఒరే అడవే అంటారా? అంట్రా కొడుకును పట్టుకుని ఏమంటారు మీరు? ఒరే అడివి. అడివి అంటే అర్థం తెలుసా? ఎలా పడితే అలా పెరిగేది అడవి, ఎలా పడితే అలా పెరిగేవాడు అడవి. ఈరోజు ఎవరైనా ఉన్నారా మన మధ్య అడవిలాగా ఎలా పడితే అలా పెరుగుతున్నారు? వాళ్ళ ఆలోచనలు ఎలా పడితే అలా ఉన్నాయి, వారి ప్రవర్తన ఎలా పడితే అలా ఉంది, వారి మాట తీరు ఎలా పడితే అలా ఉంటుంది, వారి కోరికలు ఎలా పడితే అలా వస్తాయి. ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పరిశుద్ధమైన జీవితం లేదు. వారి జీవితము అడవి. మనుషులకు లోబడరు, తల్లికి తండ్రికి లోబడరు, సంఘ కాపరికి లోబడరు. ఎవరైనా మంచికి చెబితే తిరగబడతారు. ఎవరు వీళ్ళు? ఎలా పడితే అలా జీవించేవాళ్ళు అడవి. ఎంతో అద్భుతంగా తోటగా, అనేక మందికి ఆహ్లాదకరంగా, సంతోషకరంగా ఉన్న ఆ తోట కాస్త ఇప్పుడు అడవిగా మారిపోయింది. కారణం తెలుసా? పిచ్చి మొక్కలు వస్తున్నప్పుడు వాటిని కట్ చేసేవాడెవడు? కలుపు మొక్కలు పెరిగిపోతున్నప్పుడు తొలగించేది ఎవరు? పందికొక్కులు లోపల రాకుండా నిలువరించేది ఎవరు? ఎప్పుడైతే తోట కాస్త అడవిగా మారిపోయిందో అర్థమైపోయింది, ఒకప్పుడు తోటమాలి నాకు తోడుగా ఉన్నప్పుడు నేను ఎంతో అందంగా ఉండేదాన్ని, అనేక మందికి సంతోషాన్ని పంచిపెట్టాను, ఈ తోటలోనికి అనేక మంది వచ్చి చక్కగా కూర్చునేవాళ్ళు, ఆనందించేవారు, నన్ను చూసి అబ్బురపడేవాళ్ళు. కానీ ఈరోజు నా కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించటంలా, నా దగ్గరకు ఎవ్వరూ రావటంలా, నాతో పాటు ఎవ్వరూ గడపటంలా, దీనంతటికి కారణమేమిటి? తోటమాలి నాకు దూరమయ్యాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నిన్ను సృష్టించిన, నీ జీవితానికి అర్థము ఇవ్వగలిగిన, నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన, నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన, నిన్ను సృష్టించిన
దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు అడవిలాగా జీవిస్తావు.